వచనములో శారా కనాను దేశమందలి హెబ్రోను కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం మంగళార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. ఈ చరిత్రలో సమాధుల కోసం స్థలం కొనుక్కున్నాడు. ఆ సమాధుల నేల ఈరోజు మరి గొప్ప పట్టణంగా ఇస్రాయేల్ దేశంలో పిలువబడుతుంది. అయితే అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం మంగళార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. ఏమండి, విశ్వాసులకు తండ్రి చనిపోతే పునాదుర్గల పట్టణానికి వెళ్తాడు కదా, ఈయన ఎందుకండి భార్య కూతు ఏడుస్తున్నాడనే సందేహం మనకు రావచ్చు. విషయం ఏంటంటండి, మనం తండ్రులు కానంత వరకు, పిల్లలు పుట్టలేనంత వరకు పిల్లలు చావుంటే ఏటో మనకు అర్థం కాదు. పిల్లలు పుట్టిన తర్వాత మన కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన వీళ్ళు ఎప్పుడైనా మనం విడిచిపెట్టిన వాళ్ళతో కలిసి ఉన్న ఆ జ్ఞాపకాలు అంటారు, తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ మరి విచారిస్తూ కళ్ళ తడిపెట్టుకుంటాం. అలాగే భార్య భర్తల బంధాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే పిల్లలు తప్పు చేసినప్పుడు, పిల్లలు హింసించినప్పుడు భార్య భర్తలైన వారు ఒకరినొకరు ఆదరించుకుంటారు. పిల్లవాడు పాడైపోయినా, కుమార్తె పాడైపోయినా తల్లిదండ్రులు వాపోతారు, బాధపడతారు. అలా బాధలు పంచుకునే భార్యాభర్తల మధ్య ఎడబాటు, చావు అనేది ఎవరికి ముందు వచ్చినా మిగిలిన ఒంటరిగా ఉన్న వారికి శరీర సంబంధమైన ఈ శరీరం ఈ దేహంలో ఉన్నాం గనక ఆ వాదన అనేది, ఆ బాధ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అది ఎప్పుడూ ఏడ్చుకొని ఉండవాలండి. కొంతకాలం అయ్యాక మనం కూడా ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేస్తాం. చనిపోయిన నాడు ఉన్నంత ఆవేదన, చనిపోయిన ప్రతిరోజు రోజు లెక్కలేసుకుంటూ వెళ్ళిపోతే తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే అబ్రహాం గారి సందర్భంలో ఒక మనిషిగా తనతో ప్రేమను పంచుకుని ప్రయాణించిన, తనతో కూడా కలిసి ప్రయాణించిన తన భార్య మరణాన్ని, ఎడబాటుని అతడు సహించుకోలేకే బాధపడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. వెరీ గుడ్. మూడవ వచనంలో, తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యముగా ఇయ్యవలని అడుగుగా. ఎంత మంచివాడు అంటే అండి, ధర్మం న్యాయం అనేది అబ్రహాములో కనిపిస్తుంది. ఏమండి, నిజంగా లోతు కుమారుల్ని ఐదుగురు రాజులు వచ్చి లోతు ఆ సంపదను దోచుకొని వెళ్ళినప్పుడు మరి తన వెంట ఉన్న పని వాళ్ళని తీసుకుని అబ్రహాము మరి యుద్ధం చేసి తీసుకువెళ్ళిన సంపద అంతటిని తిరిగి తీసుకొచ్చి లోతుకు అప్పగించడం, ఆయన భార్యలను లోతుకు అప్పగించడంలో అబ్రహాము ఎంతటి వీరుడో మనకి గతంలో మనం చదువుకున్న చరిత్రలో మనకు తెలుసు. కానీ ఇక్కడ కొంటానంటున్నట్టు ఎంత గొప్పవాడు కొంటానంటున్నాడేంటి, లాగేసుకోవచ్చు కదా, కానీ ధర్మం ఆయన. ఎందుకంటే వాళ్ళతో కొంతకాలం కలిసి ఉన్నాడు ఆయన. నేను పరదేశినిగాను అంటున్నాడు. పరదేశినిగాను అనగానే నాది వేరుగా ఉండేవాడిని, నేను మీతో ఉండేవాడిని కాదు అనే భావనతో ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత అబ్రహాం మృతి పొంది తన భార్య నుండి హేతుకుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను అంటున్నాడు. ఏనన్నా, మరి 17:8 వచ్చిన ఒకసారి మనం గతాన్ని గుర్తు చేసుకుందాం. ఆదికాండం 17:8 గతాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. నీకును నీ తర్వాత సంతతికిని నీవు పరదేశమైన దేశమును, అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పాడు. అసలు ఇతను దేవుడి దగ్గరికి ఇచ్చిన దేశం అది. నువ్వు పరదేశం అంటున్నావే, అంటే నువ్వు ఎక్కడి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు కల్దీ దేశం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కల్దీ దేశం నుంచి కదా వచ్చావు, నిన్ను కల్దీ దేశం నుంచి నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఈ దేశాన్ని నీకు స్వాస్యంగా ఇవ్వాలని. ఈ ప్రాంతాన్ని పాలస్తీనా అనగానే సిరియా, డెమస్కస్, జోర్దాన్, ఏమండి మరి లిబియా, ఇజ్రాయెల్, తర్వాత ఏమో గాజా స్ట్రిప్, ఇవన్నీ కూడా పాలస్తీనా దేశం, పాలుతీనులో ప్రవహించే దేశాలు ఇవన్నీ దేశం ఇదంతా.
మరి అతను ఓన్ ల్యాండ్ అది, దేవుడిచ్చిన భూభాగం అది. కానీ తనకు ముందు వాడు ఉన్నారు, అదే సిరియన్స్ అండి వీళ్ళు. వీళ్ళు ఎవరో అనుకోకండి, వీళ్ళు ఇప్పుడు ఉన్న సిరియా వాళ్ళే వీళ్ళు, సిరియన్స్ వీళ్ళు. వాళ్ళతో అంటున్నాడు అనమాట, మరి నాకు ఒక సమాధి కావాలి, నా భార్య శవం ఉండిపోయింది, ఆమె నేను సమాధి చేయాలి, కనుక నాకు ఈ భూమి కావాలి అని అడిగినటువంటి ఆ ప్రాంతం ఏమంటే దేవుడు తనకు వాగ్దానం చేసిన నేల అని అర్థమవుతుంది. మళ్ళీ చదువమ్మా 17వ అధ్యాయం ఆదికాండ 8వ వచనం చదువుకొని వచ్చాం ఈ పాఠాన్ని. నీకును నీ తరువాత నీ సంతానానికి నువ్వు పరదేశమైన దేశము, అనగా కనానును, కనాను అను దేశమును నిత్య స్వాస్యముగా నీకు ఇచ్చి వారికి దేవుడుగా నేను ఉంటానని తన మాట నిలబెట్టుకోవడానికి చెప్పాడు అన్నమాట. మరి ఈరోజు 23వ అధ్యాయం వచ్చేసరికి కొంటానంటున్నాడు ఏంటి? అప్పటికతను ఆక్రమణలో లేదు కనుక అప్పటికి ఆయన దీన్ని స్వాధీనపరచుకోలేదు. దేవుడైతే ఇచ్చాడు, ఈయన స్వాధీనపరచుకోలేదు. మరి అప్పటికి ఎవరున్నారు అక్కడ? సిరియన్స్ ఉన్నారు, అభిమెలకు పరిపాలిస్తున్నాడు ఆ ప్రాంతాన్ని. మరి అభిమెలకుతో ఆయన ఒప్పందం, వీళ్ళు తవ్విన బావులు, ఆ బావికి మరి పేరు పెట్టడం గత చరిత్రలో మనం అంతా చదువుకున్నాం. కానీ క్రైస్తవుడు ధర్మాత్ముడు, క్రైస్తవుడు న్యాయవంతుడు, క్రైస్తవుడు నిస్వార్థపరుడు అనే చరిత్ర ఈరోజు మనం క్రీస్తుని బట్టి సృష్టించలేకపోతున్నాం. కానీ ఒకనాడు మన పూర్వీకులు, మన పితరులు మాత్రం దేవుని నమ్మినవాడు, విశ్వాస అయినవాడు ఎంత బుద్ధిమంతుడుగా, ఎంత మంచివాడుగా, నిస్వార్థపరుడుగా ఉంటాడో ఒకసారి మనం నిజంగా అబ్రహాం జీవితంలో అద్భుతం కదండి ఇది. నువ్వెవరయ్యా నాకు చెప్పడానికి, ఇది నాది, దేవుడు నాకు ఇచ్చాడు, ఇదిగో నాకు వాగ్దానం చేశాడు అని అంటే దేవుడు ఇతనితో చెప్పిన మాట అభిమెలకుతో చెప్పలేదు కదా, సిరియన్స్తో చెప్పలేదు కదా, కనుక ఇప్పుడు వాదన ఎందుకు? నా దగ్గర ఏమి లేదని, డబ్బు ఉంది కదా, నా దగ్గర ధనం ఉంది, సంపద ఉంది, నేను కొనుక్కుంటాను అని. తనకు దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడో ఇచ్చాడు అది. అయినా ఈరోజు ఆ భూభాగాన్ని సమాధుల ప్రదేశంగా కావాలి తన సంతతికని కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక రిఫరెన్స్ కూడా మనం చూద్దాం. మొదటి వృత్తాంతాలు 29వ అధ్యాయం 15వచనంలో మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడాంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. నేల నీదురో నేల నాదిరో నింగి నీదురో ఈ పాటలు ఎవడదేవ కాదండి. ఇదంతా అంత మనం అంత అస్థిరులు మనం. ఈవేళ ఉంటాం రేపు వెళ్ళిపోతాం. ఏమండి ఈరోజు సరిహద్దుల్లో సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి. ఈరోజు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మిలిటరీ ఉంది. మరి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వైమానిక దళం ఉంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో నిజంగా మరి ఎన్నెన్నో మారణాయుధాలతో మన వారు బోర్డర్స్లో ఈ హద్దుల్లో కాపలాలు కాస్తూ ఉంటారు. కంచె ముళ్ళ కంచె. చైనా అయితే చుట్టూ గోడ కట్టేసుకున్నారు కొన్ని సమస్య లేకుండా. మనం అంత గోడ కట్టుకునేటంతటి వాళ్ళం కాదు మనం. ఎందుకంటే చాలా డబ్బు అవుతుంది ఇండియా గోడ కట్టడం. చెన్నీళ్ళ కంటే నాలుగు గోడలు వేసేసుకోవచ్చు కానీ చుట్టూ ఫెన్సింగ్ లాగా. ఏమంటే పెద్ద పెద్ద దేశాలకి ఫెన్సింగ్ వేయడం మనకంటే ఎన్నో రెట్లు పెద్ద చైనా చుట్టూ గోడ కట్టాడంటాడు ఎవడు గొప్పడు ఆనాటి వాడు. సో 7 వండర్స్లో ఒక వండర్ కదా చైనా, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అది. నిజంగా అండి నేల గురించి ఆలోచిస్తే ఏంటండి ఈయన మాట్లాడుతున్న మాటలు, ఏంటండి అతని నిస్వార్థత, ఏది నాది ఏది నీది. దినవృత్తాంతాలకు వచ్చేసరికి రాజుల చరిత్ర కాలానికి, దినవృత్తాంతాలు అంటే రాజులు ఇస్రాయేల్ని పరిపాలిస్తున్న కాలం, రాజులు దానికి ముందు పూర్వీకులు నివసించిన చోటుని రాజరికపు వ్యవస్థ వచ్చి ఇస్రాయేల్ దేశంగాను యూదా దేశంగాను విడిపోయిన తర్వాత కూడా నిజంగా వాళ్ళ మాటలు, దేవుని పిల్లల మాటలు ఎలా ఉన్నాయంటే ఈ దినవృత్తాంతాల్లో 29వ అధ్యాయం 15వ వచనంలో మా పితరులు అందరి వల్ల, అబ్రహాం ఇసాకు యాకోబు చాలా మంది ఉన్నారు కదా మా పితరులందరి వల్లనే, మేమును దేవుడా నీ సన్నిధిని అతిథులము పరదేశులము, మా భూనివాస కాలం నీడంతా అస్థిరం, స్థిరముగా ఉన్నవాడు ఎవడూ లేడు, నేను ఉండిపోతాను భూమి మీద అన్నవాడు ఎవడూ లేడు. ఏమండి మా భూనివాస కాలము నీడ వంటిది, ఆ నీడ స్థిరం కాదు. లైట్ వెలిగిస్తే పక్కన నీడ పడుతుంది, లైట్ ఆపిస్తే నీడ ఉండదు. అలాంటిది హ్యూమన్ లైఫ్, మానవ జీవిత కాలం. దీనికి ఎంత పొగరు, ఎంత గర్వము, ఎంత అహంకారము, ఎంత దోపిడీ,
ఏమండి ఎంత మరి ఎన్ని సకల భయంకరమైన క్యారెక్టర్స్ తో ఈ చిన్న కాలంలో మనుషులు ప్రవర్తించే తీరు చూస్తుంటే మనకి భయం ఆందోళన కలుగుతుంటది. ఏమాత్రం దానికే ఊరికే లేచిపోతున్నావా? ఏమాత్రం దానికే నువ్వు ఊరికే గర్వపడిపోతున్నావా? ఏమాత్రం దానికే నీ అంతటి వాడు లేడనుకుంటున్నావా? ఎందుకయ్యా ఈ ప్రపంచ ప్రజలు ఈ విధంగా మారిపోతున్నారు? నాయకులు బాగులేకపోవటం వల్ల ప్రజలకు తిండి లేదు, గుడ్డ లేదు, గూడు లేదు, ప్రజా పాలకులే ప్రజా కంటకులుగా మారుతున్న ఈ వేళ ప్రపంచ దేశాలన్నీ కూడా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ దేశాల్లో ఎవరున్నా ఎవరి పరిపాలన ఉన్నా దోపిడీ విధానమే తప్ప ప్రజల కొరకు ఆలోచించేవాళ్ళు ఎవరున్నారు? ఆలోచించేవాడు ఎవడై ఉంటాడు అంటే నేను చెప్పాను కదండి ఉదయం, మనం ఇక్కడ ఈ భూమి మీద ఎంతో కాలం ఉండం. ఎంతో కాలం అంటే నీ భూనివాస జీవిత కాలం నువ్వు 60-70 అనుకుంటావే గాని ఇంతలో కనబడవు, అంతలో మాయమైపో. ఆవిరి వంటిదే భూమి మీద ఉన్న మానవ జీవితం. ఏ క్షణాన్నైనా నువ్వు మాయమైపోవచ్చు. ఇప్పటి వరకు బాగా ఉన్నాడండి, భోంచేశాడు, జస్ట్ అలా వెళ్ళాడు కిల్లి కొట్టుకని, అంతే మరి తిరిగి రాలేదు. ఏటి రాలేదని తీరా వెళితే కారు గుద్దేసింది. చూసారు ఇలా ఎన్నో మనం భయంకరమైనటువంటి ఇలాంటి వార్తలు మనం విన్నప్పుడు మన గుండె గల్లంత అయిపోతుంటుంది. ఇంతే నా జీవితం అని ఇమానదానికైనా నువ్వు ఎవరి కోసం ప్రాణాలు ఇచ్చేస్తానంటావు? ప్రియుడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తానంటావు? ప్రియురాలు కోసం ప్రాణాలు ఇచ్చేస్తానంటావు? ఎవడు ప్రాణాలు తీసేస్తానంటావు? దేవుడు యుద్ధం చేయమని అందరినీ చంపేస్తానంటావు? అంటే చచ్చిపోతే నీకు ఫలితం ఉంది అని ఈరోజు ఉగ్రవాదులు చేస్తున్న ఐఎస్ఐ తీవ్రవాదులు కానీ తాలిబాన్లు కానీ ఈరోజు వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే జిహాద్ అనేది పవిత్ర యుద్ధం దాని పేరు. ఏంటయ్యా నీ యుద్ధంలో పవిత్రత రక్తపాతమా? స్త్రీలను మానభంగం చేయటమా? ఒప్పుకోలేని వారిని కాచి చంపేయడం, తలలు నరకడమా? ఇది పవిత్ర యుద్ధం ఎలా అవుతుంది? సభ్యత సభ్య ప్రపంచాన్ని నీ ఎదురుగుండా ఉన్న సమాజాన్ని మనిషిని ప్రేమించలేని నీవు కసాయి వాడిలా కత్తులతో నరుకుతుంటే పవిత్ర యుద్ధం అని ఎవరన్నారు? నీలాంటి వాడు కదా, నీ పేక నరికేస్తాలగా, నిన్ను నిన్ను నరికేస్తున్నాడు మంచి చేస్తాననుకుంటాడా? ఎవడైనా రక్తపాతం సృష్టిస్తేవాడు నేరస్తుడే చరిత్రలో, చట్టాల్లో. క్రైస్తవ్యం ఈరోజు సమాజంలో ఎలా ఉండాలంటే ఇదికి ఇలాగే ఉండాలండి. ఎలా ఉండాలి అంటే భూమి మీద మా పితరులందరి వలనే మేము నీ సన్నిధిని అతిథులము పరదేశీలం. భూమి మీద ఉన్నంతకాలం అతిథులుగా వచ్చామంట మనం, ఇక్కడ గెస్ట్లమే. ఏమండి సినిమా యాక్టర్లు గెస్ట్ యాక్టర్లు కూడా ఉంటారు. అంటే ఏంటంటే 2 గంటలు కనిపించేవాడు 2 గంటలు కనిపించే హీరో కనబడుతుంటాడు, గంట కనిపించే హీరోయిన్ పాటల్లో మధ్యలో కనిపిస్తుంటది, అరగంట పావుగంట కనిపించే యాక్టర్లు ఉంటారు, అలా కనబడి అలా మాయమైపోయి గెస్ట్ యాక్టర్లు అంటారు. ఒకసారి కనబడతారు వాళ్ళు, తర్వాత మరి కనిపించారు సినిమాలో గెస్ట్ యాక్టర్. భూమి మీద మనం ఎవరు? గెస్ట్ ఆర్టిస్టులమా, పర్మనెంట్ ఆర్టిస్టులమా? అసలు మనం మందే ఆర్టిస్టు, మనమే ఆర్టిస్ట్ యాక్టర్లమే. భూమి మీద ఈ శరీరాన్ని ధరించుకుని మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామే ఒక మనిషిగా పేరు పెట్టుకొని. ఇది అసలు గెస్ట్ పాత్ర. గెస్ట్ పాత్ర అంటే అలా ఉండి అలా పోయే పాత్ర, ఇలా ఉండి అలా పోయే పాత్ర. ఒకప్పుడు పర్మనెంట్ పాత్ర ఇచ్చాడు ఆదామవులకి, ఆ పాత్ర పోగొట్టేశారు వాళ్ళు. ఆ తర్వాత 1000 ఇయర్స్ చేశాడు, కొన్ని 1000 ఇయర్స్ నటించండి అన్నాడు. ఈ నటనలో అంత మోసము, దగ సెక్స్ ఇదే కదండి జరుగుతుంది, అందుకని 120 చేశాడు. ఇందులో కూడా బాగవుతారంటే ఇంకా మేము పర్మనెంట్ యాక్టర్స్ కింద ఫీల్ అయిపోయి 60-70 అన్నాడు. ఇంకా కొత్త నెంబర్ కోసం ఎంతలో కానివ్వడం అంతలో మాయమైపోతాం అన్నాడు. పూర్తిగా గెస్ట్ ఆర్టిస్ట్. నీకు 100 1000 ఇచ్చినప్పుడు గెస్ట్ ఆర్టిస్టువే, నీకు ఒక క్షణంలోనే చచ్చిపోయినా నువ్వు గెస్ట్ ఆర్టిస్టువే. ఈరోజు నేను రాజునని లేదంటే నేను ఏదో సైన్యాధిపతినని ఆమె ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని లేదంటే ప్రధానమంత్రిని భారతదేశాన్ని కానీ నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరైనా వారి ఆధిపత్యాన్ని గురించి మనం ఆలోచిస్తే వాళ్ళకి మనం చెప్పే మాట ఏంటో తెలుసా? మీరంతా గెస్ట్ ఆర్టిస్టులు అండి. మనమే చెప్పాలి కదండి, ఎలక్షన్స్ ముందు కోట్లాది రూపాయలు పంచి ఎందుకంటే అవుతారు. నువ్వు ఎలక్షన్లో పంచింది 5 కోట్లు 10 కోట్లు అయితే నీ పరిపాలనలో నువ్వు సంపాదించుకున్నవి 100 కోట్లు. ఇంక ఇది గెస్ట్ ఆర్టిస్ట్ అంటే చెప్తే నమ్ముతాడే, నువ్వెందుకయ్యా నీడలాంటి వాడివి, ఇది అంతా ఏం చేసుకుంటావు, నువ్వు నోరుమై నువ్వేడో చెప్పడానికి పోవంటాడు. కనుక ఈరోజు నిజం అనేది ఈ సమాజం స్వీకరించడం లేదు. చాలా 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 చెప్పావు కానీ మాకు అంటాడు. నేను మంచి యంగ్గా ఉన్నప్పుడు మరి వాక్యం ప్రకటించే రోజుల్లో ఏమనేవారంటే, బాబు ఇప్పుడు ఎందుకయ్యా చావుల గురించి చెప్పి మమ్మల్ని భయపెట్టేస్తున్నావు, ఇలాగనేవారండి వినడానికి వచ్చిన వాళ్ళు.
ఇప్పుడేటండే బాబు, నరకం అంటారు, అగ్ని అంటారు, ఇది అంటారు, ధూళి అంటారు, మేమేది తాగు తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, కొత్త లేటెస్ట్ డిజైన్ ఫ్యాషన్ ఏముందా, ప్యాంట్ ఎక్కడ చెప్పుకుంటే బాగుంటుంది, జాకెట్ ఎక్కడ చీరెత్తే బాగుంటుంది, లేటెస్ట్ గా మోడర్న్ స్టైల్లో అని ఇప్పుడు మేము ఆలోచిస్తుంటే మీరేంటండి బాబు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారని ఎవరో కొందరు. కనుక ఈ వ్యవస్థను బాగు చేయాలంటే చిన్ననాటి నుండే బాగు చేయాలి. పోనీ ఇంత మనం చాలా జాగ్రత్తగా మన పిల్లవాడిని ఉంటారాము, ఒంటి స్తంభం మేడగట్టి అందులో భద్రపరచి కానీ ఒక క్షణం బయటకు వదిలినా చెడిపోద్ది, చెడిపోతాడు. అంటే వ్యవస్థ అలా కుళ్ళిపోయింది. నువ్వు ఎంత పన్నీరుతో స్నానం చేసి సువాసన కొడుతున్నా ఒక్కసారి కులికాల్లో పడిపోయేవనుకో బ్రతకంతేనండి. ఈ మానవ జీవితం అలాంటిది. మనం ఇంకా బాగు మనం బాగుపడం, సమాజాన్ని బాగు చేయలేం దేవుని పిల్లార. కానీ ఆ రోజు ఈ చావుల గురించిన వాదన, ఈ చావుల గురించిన సందర్భాలు ఎప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడుకునేవారంటే భూమి మీద నీడ వంటి వాళ్ళం మనం. ఏమండి అదే కదా అన్నాడు, మా భూనివాస కాలము, మా భూనివాస కాలము, భూనివాస కాలము, పరలోక నివాస కాలం ఎప్పుడని ఆలోచించావా? కోటాను కోట్ల సంవత్సరాలు తండ్రిలో ఉన్న నువ్వు భూనివాస కాలం 60-70 ఏళ్ళు 30 ఏళ్ళకే వచ్చేస్తే గెస్ట్ ఆర్టిస్ట్ నువ్వు. ఇక తర్వాత కాలం పరదేశ కాలం, ఆ తర్వాత కాలం పరలోకానికి వెళ్ళి అక్కడుండే కాలం. అంత విశాలమైన అంతులేని కాలాన్ని కలిగిన నీవు ఈ చిన్ని పాత్రలో ఈ పురుగుగా నువ్వు ఇలా ఉండిపోయి స్థిరపడిపోదానని అనుకున్నావే నీ నిర్ణయం, అది చాలా తప్పు అంటున్నాడు దేవుడు. ఓకే, మరొక రెఫరెన్స్ మళ్ళీ మనం చదువుకుందామండి, మరొక రెఫరెన్స్ చదువుకుందాం. కీర్తన గ్రంథము 105:10-12, కీర్తన గ్రంథము 105:10-12, వాళ్ళ సంఖ్య కొద్దిగా ఉండినను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును నీకిచ్చితునని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు చెప్పాడు. అది ఒక కట్టడగా మనవడు కనిపించి అబ్రహాం గారు మనవడు యాకోబు, అది ఒక కట్టడ ఆజ్ఞగా, ఇస్రాయేలుకు మాత్రం నిత్య నిబంధనగా స్థిరపరిచి ఉన్నాడు. ఏమంటే ఎన్ని తరాలు వచ్చేసాయి చూడండి, ఆయన వాగ్దానంలో అబ్రహాం సంతానముడు ఎన్ని తరాలు వచ్చేసాయి, కొన్ని వందల తరాలు వచ్చాయండి. ఈరోజు మనం ఆ కనాన దేశంలో లేము, ఎందుకంటే స్థలం కొన్న ప్రాధాన్యత చెడిపోయింది. నిజంగా ఇప్పుడు అక్కడ ఉండడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బ్రతుకులతో వాళ్ళు ఆడుకోవడానికి చావడానికి సిద్ధపడుతున్నారని అర్థం అండి. ఈరోజు ఒక సిరియా కానివ్వండి, ఒక ఇరాక్ కానివ్వండి, ఒక కిందకొస్తే ఒక యమన్ కానివ్వండి, ఆ ప్రక్కకు వస్తే ఒక మరి డెమాస్కస్ కానివ్వండి, మరి ఇటు టెల్ అవి వాడి జెరూసలేం అదే ఇజ్రాయెల్ కానివ్వండి, ఆ పక్కకి ఇలా మీరు వెళ్తే గాజా స్ట్రిప్ కానివ్వండి, బాంబులు, బాంబుల వర్షం, పటాన్ ట్యాంకుల శబ్దం, మిస్రైల్స్ తాలూకా అల్లరి, ఎన్నో ప్రాణాలు మాంసం ముద్దలుగా మారిపోతున్నాయి. ఇటు సౌదీ వరకు, సౌదీ ఇరాక్ మొదలుకొని మధ్యధరా సముద్రం బోర్డర్ వరకు, ఇజ్రాయెల్, డమాస్కస్, గాజా స్టెప్, జోర్దాన్ ఇవన్నీ కలుపుకుంటే ఇవన్నీ కూడా ఈరోజు రక్తసిక్తమైన ప్రదేశంగా కనబడుతున్నది. నేల నేను నీకు ఇచ్చింది నువ్వున్న కొద్ది కాలం జీవించటానికే తప్ప ఇది నీకు శాశ్వతం కాదని చెప్పాడు దేవుడు. నేను మట్టిలో నుంచి తీశాను గనక నువ్వు నేరం చేసావు మట్టిలో కలిపేశాను, కలిపేయాలి. మట్టి నీది కాదు, ఈరోజు నువ్వు నీకున్న ఈ దేహము నీది కాదు. ఈ దేహం మనకు మనది అనుకుంటాం, మన దగ్గర ఉన్నంతకాలం దాన్ని శుభ్రంగా శుభ్రపరుచుకుంటాం, ఎందుకంటే కొంతకాలం బ్రతకాలి కనుక. కొంతకాలం తర్వాత ఈ దేహాన్ని మనం మట్టిలో విడిచిపెట్టేయాలి. అబ్రహాం భార్య మరి సమాధి చేయబడాలి. శారా, శారా సొగసు పోయింది, శారా అందం పోయింది, మరి శారా బ్రతుకు చలారిపోయింది, భూమి నివాస కాలం అయిపోయింది, ఆమెది ఆమె మరణించింది. హెబ్రిల్ రాసిన పత్రిక 11:9 చూడండి ప్రియులారా, హెబ్రిల్ రాసిన పత్రిక 11:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబును వారులు గుడారాలలోనే బ్రతికారు వాళ్ళు, అన్య దేశంలో ఉన్నట్టు. ఓరే ఇది మంద కాదురా, అది వాడిదేటి నాదైది, బాబు నీది అనుకోరా, మేము ఉంటామని దగ్గర అది రాజు ఎంత బాగుంది చూడండి, ఇది నాది ఈ స్థలం అని ఎవరు అనుకున్నా, పోనీ బాబు నీదే స్థలం బాబు, మేము ఉంటాం ఇక్కడ, కొన్నిస్తారా, ఉండండి
ఎందుకంటే అలా అన్నవాడు ముందు పోతాడో ఇలా అన్నవాడు ముందు పోతాడో ఎవడో తెలుసు. ఆడైనా పోవాలి, నేనైనా పోవాలి. వాడి స్థలం బాబు వాండర్ అయితే మాత్రం అడు ఉంటాడా, నేను అద్దుకుంటూ పోతానా? ఏమండి, మన కాలం రాగానే, మన సమాప్త కాలం రాగానే మనం అంతా వెళ్ళిపోతాం. ఈరోజు సమాజంలో ఈ భూముల గురించి నిజంగా ఈ బోర్డర్స్ లో జరుగుతున్న యుద్ధాలు మనం ఆలోచిస్తుంటే దేశాల మీదకి వచ్చేస్తున్నారు. దేశాల మీదకి యూరోప్ లో ఉన్న ఎంతో మంది మరి ఆసియా ప్రాంతానికి వచ్చారని ట్రై చేస్తున్నారు. ఒకప్పుడు బర్మాలో రంగుల్లో ఉన్న ఎంతోమంది మన భారతీయులు ఇండియా దేశానికి, చెన్నై ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసారు. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఇవన్నీ కూడా నీ ప్రయాణపు దినాలు. నువ్వు కాలం గడుపుతూ వెళ్ళాలి, ఒకరోజు చచ్చిపోతావు. ఈ చావుకు ముందు ఎన్ని ఆపదలండి, ఎన్ని కష్టాలండి, ఎన్ని సమస్యలండి, ఇవన్నీ ఎందుకయ్యా దేవుడు అంటే నిన్ను పరీక్షించడానికే పెట్టాను ఆయన అన్నాడు. ఈ భూమి మీద నువ్వు ఇది నీదనుకుంటావా? నా నుంచి వచ్చి నా దగ్గరికి రావడం నిజం అనుకుంటావా? నువ్వు నా నుంచి వచ్చిన వాడు అని తెలుసుకోవాలి, ఇక్కడ నువ్వు గెస్ట్ అని తెలుసుకోవాలి, అతిథి అని తెలుసుకోవాలి, తిరుగు నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి. ఇది దేవుని కోరిక, ఇది దేవుని సంకల్పం. కానీ పుట్టినవాడు ఇది నాది అని, నేనే అనుభవించాలి అని, ప్రతిరోజు రాత్రి ప్రపంచ పటం మీద పడుకొని ప్రపంచాన్ని జయించాలని కలలు కన్న హిట్లర్ చచ్చిపోయాడండి. ఎవడో చంపలేదు వాడిని, వాడికి వాడే పిస్టల్ తన కండతలో పీల్చుకొని చచ్చిపోయాడు. చరిత్ర ఒకసారి వెనక్కి వెళ్తే మనం ప్రపంచంలో ఎంతోమంది ఇలాగే చచ్చిపోయారండి. రాజ్యకాంక్షతో ప్రపంచ దేశాలను జయించి అలెగ్జాండర్ ద గ్రేట్ అనిపించుకున్నవాడు కూడా జస్ట్ చిన్న ఫేవర్తో చచ్చిపోయాడు. కనుక భూమి మీద నీకున్న ఈ కాలం ఈ నాటక రంగంలో చిన్న గెస్ట్ పాత్ర మాత్రమే. కొన్ని క్షణాలు కనిపించిపోతావు, ఇంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటిది నీ యాక్టింగ్ అంతా కూడా. ఈ చిన్న యాక్టింగ్లోనే నువ్వు నమ్మకంగా లేకపోతే, ఈ చిన్న జీవిత కాలంలోనే నీలో నమ్మకం అనే దేవుడు చూడకపోతే, నీలో భక్తి అనేది దేవుడు చూడకపోతే, ఆ దేవుడు నేను ఎందుకు కాపాడాలి? ఎక్కడ తీసుకెళ్ళాలి నిన్ను? పనికిరాని వాడుగా, పనికిరాని దానవుగా నిలబడిపోతావా? ఈరోజు సంఘంలో ఎంతో సంఘాలు, నా పిల్లలు ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలకు సెమినార్స్ అని, పెద్దవాళ్ళకి సెమినార్స్ అని, ఆడవాళ్ళకి సెమినార్స్ అని, ఏమండి 1 డే సెమినార్ అని, 5 డేస్ సెమినార్ అని, 10 డేస్ సెమినార్ అని, దేవుని జ్ఞానాన్ని నేర్పించడంలో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉన్నారంటది. దేవునికి స్తోత్రం అండి. ఏదో దేవుని పని చేయాలి, ఏదో దేవుని కోసం నేను బ్రతకాలి. నేను బ్రతికినంతకాలం నా కాలాన్ని నా తండ్రికి ఉపయోగించాలి. ఆయన ఇచ్చిన ఈ దేహాన్ని ఆయన కొరకు నేను వాడాలి, దాచాలి, భద్రపరచాలి. దేవుని పిల్లలారా, తర్వాత ఈ దేహాన్ని సమాచేస్తాం. కనుక నిజంగా ఈ జీవితం గురించి ఆలోచించుకుంటే ఎప్పటికైనా నీవు నేలలో కలిసిపోవాలి, మట్టి నుండి వచ్చిన నీవు తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతావు అన్నాడు దేవుడు. ఆ మాట జరుగుతుంది, ఇప్పటికీ అది జరిగి తీరుతూనే ఉంది. మనం కలిసిపోతాం, మట్టి నుండి వచ్చేసిన వాళ్ళం. తిరిగి మట్టిలోకి పోవడానికి సెకండ్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ అదే. మట్టి నుండి వచ్చేస్తాం, ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది, సెకండ్ ఆప్షన్ మట్టిలోకి వెళ్ళిపోతాం. మరలా ఇది గుర్తుంచుకోకు, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అది. పరలోకం నుండి వచ్చిన నువ్వు భూమి మీద గెస్ట్గా ఉండి ఈ పాత్ర చిన్నదిగా పోషించిన తర్వాత మరలా నువ్వు ఈ మట్టికి నీ దేహాన్ని అప్పగించి మరలా నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవటం అనేదే అది ప్రధానమైన పాత్ర. హీరోయిజం అంటే అది. క్షణాల్లో కనిపించిపోయేది పాత్ర కాదు, ప్రజల గుండెల్లో అది గుర్తుంచుకోరు. కానీ సినిమా అంతా ఆ హీరోయే కనబడితే అది నిజమైన పాత్ర. కనుక ఆ పాత్రల్లో నువ్వు ఏ పాత్రకు ఈరోజు తల ఒగ్గి మరి పనిచేయగలుగుతున్నావు? ఏమంటే మరొక మరి 13వ వచనంలో ఏమో రాస్తుందండి, బిరుపత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఏమో రాస్తుంది, వీరందరూ పరలోకానికి వెళ్లిపోయే పునాదులు లేని మహాలోకానికి వెళ్లాలనే వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి భూమి మీద నుంచి పరలోకాన్ని చూస్తూ వదనము చేసి తాము భూమి మీద తండ్రి మేము పరదేశులం యాత్రికులం అని ఒప్పుకున్నారట. విశ్వాసముతో మేము అక్కడికి వెళ్ళిపోతాం, మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతామని అనమన్నాడు. మనమేమనుకుంటాం భూమి మీద
ఏమండి పరదేశులు అనుకుంటావా? మాదే ఈ లోకం, మాదే ఈ భూమి, మాదే ఈ నేల, మాదే ఈ నింగి, మాదే ఈ నీరు, అంత నీదే. అది మాత్రం ఉంటది కానీ నువ్వు ఉండవు. నువ్వు మాదే అన్నది ఎప్పుడు ఉంటది, మాదే నువ్వు అనుకున్న నువ్వుండవు. చివరికి ఇది కూడా మాదే అనుకున్నది కూడా ఉండదు, భస్మం అయిపోద్ది మొత్తం అంతా. ఏమండి ఒకసారి భూమిని మనం చూస్తున్నప్పుడు ఈ ఈ ఛానల్స్ లో ఇంగ్లీష్ జియోగ్రఫీ ఛానల్స్ కానీ ఎనిమల్ ప్లానెట్స్ కానీ అదేవిధంగా డిస్కవరీ ఛానల్స్ మనం ఈ చూస్తుంటే అనంతమైన నీలి నీలి ఆకాశంలో అలా మెరిసిపోతూ మెరిసిపోతూ కోటాను కోట్ల నక్షత్రాల మధ్యలో ఈ నేల పచ్చగా నీలంగా పచ్చగా ఎర్రగా తెల్లగా అలా తిరుగుతుంటే ఏమనిపిస్తుందండి? ఏంటండి బాబు దీనికి చక్రాలు లేవు, రెక్కలు లేవు, ఇలా తిరుగుతుందటి. మనమేమో ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని తలుపేసుకుని గడిపెట్టుకుని పడుకున్నాం. దానికి ఏంటి అసలు ఏమీ లేదు, దానికి రక్షణ లేదు. ఎన్నో పనికిమాలిన ఆస్ట్రాయిడ్స్ పనికిమాలిన వస్తువులన్నీ కక్షలో తిరుగుతున్నాయి. అవి కానీ ఏదైనా అమెరికాను గుద్దుతుందా ఇండియాను గుద్దుతుందో తెలీదు. అది కానీ భూమి వైపు వచ్చేస్తే గగ్గోలు పెడతారు జనం అని అప్పుడప్పుడు నేను పడుకున్నప్పుడు అలా ఆలోచిస్తానండి భూమండలం గురించి. దీనికి అసలు ఏమీ లేదు, గాల్లో తిరుగుతుంది. గాల్లో తిరగడానికి ఇదేమో జిగురు బంత. నీ మూడొంతుల నీళ్లతో ఒక వంతు నేలతో ఏమండి మట్టి ముద్ద కదండి, ఇది మట్టే కదా, మట్టి ముద్ద. పోనీ కాంక్రీట్ ముద్ద అయినా బాగున్ను, ఎక్కడైనా పడిపోతే అలా ఉంటానే ఉంటుంది అది. కానీ ఇది ఉంటే ఉండే లక్షణం దానికి లేదు. ఇంతకీ ఇది ఎందుకు ఇంత కరెక్ట్గా ఉందంటే ఆకర్షణ. దేవుడు దానికి గ్రావిటీ అనే పవర్ ఇవ్వటం వల్ల సముద్రాలను లాక్కొని బంధించింది, అరణ్యాలను లాక్కొని బంధించింది, ఏమండి ఎడారం లాక్కొని బంధించింది, అందులో ఉన్న మనల్ని లాక్కొని బంధించింది. మనం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అదే మీరు చంద్రమాన దగ్గరికి వెళ్ళిన రా పైకి పక్కకి వెళ్తావు అంటే ఎటు వెళ్ళిపోతావు తెలియదు, తేలిపోతే గాల్లోకి వెళ్ళిపోతావు. నేలకు ఆకర్షణ శక్తి ఉంది, అందుకే మన మేడ దీని మీద ఉంది. లేకపోతే దీనికి ఆకర్షణ లేకపోతే మేడ మనం కట్టం, ఈ మేడలో మనం ఉండం. అంటే ఇసుక బంతి, ఇది ఒక ఇసుక బంతి, మట్టి బంతి. దీని మీద ఇదే నీకు స్థిరం అనుకుంటున్నావా? ఎవడి పిల్లవాడు మరి ఉయ్యాల్లో ఊగుతున్నప్పుడు ఇదేనా లోకం అని అనుకుంటాడా ఉయ్యాల్లో? వాడికి ఆలోచన లేదు అప్పుడు, ప్రస్తుతానికి అది అంతే. తర్వాత వాడు చిన్న సైకిల్ కొంటాం, అబ్బో తొక్కుతుంటాడు ఇదే వాడి ప్రపంచం ఏమండి. ఆ తర్వాత ఒక మోటార్ సైకిల్ కొంటాం, ఓ రోడ్ల మీద హ్యాండిల్ వదిలేసి వెళ్తుంటాడు అదే వాడి ప్రపంచం. రోజు రోజుకి రోజు రోజుకి వాడి పరిస్థితి చూస్తుంటే ఏది నిజం, ఏది స్థిరం, నేనెక్కడ స్థిరం? మనసుకు స్థిరం లేని మనిషి స్థిరం లేకుండానే పోతాడండి. తలుచుకుంటే భయం కదండి, భయం. ఏ ఇంజిన్ అయినా సంవత్సరాల తరబడి పనిచేయదండి, అవునా? ముందు ప్రాబ్లం వచ్చేది హార్ట్కేనండి, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉంటుందండి. లప్ టప్ 67 సంవత్సరాలు కొట్టుకుందండి. ఇక నేను కొట్టుకోలేను అనే పరిస్థితి వస్తుంటుందండి, ఇంకా రాను రాను. కిడ్నీలైనా కొంతకాలం ఉంటాయి, కాలేయమైనా కొంతకాలం ఉంటాయి, ఆర్గాన్ సెంటర్ వీటిల్ని. చిన్నపేగులైనా కొంతకాలం ఉంటాయి, పెద్ద పేగులైనా కొంతకాలం ఉంటాయి. లోపల బయట ఉన్న యాకారాలన్నీ కూడా అప్పుడప్పుడు పనిచేసిన గుండె మాత్రం అనుక్షణం పనిచేస్తూనే ఉంటుందండి. మెదడైనా నిద్రపోతుందేమో కానీ గుండె మాత్రం ఆగిపోదండి. ఇంతకీ నీ గుండె ఎంత ఉందరానంటే నీ పిడికిడంతా. మన గుండె ఎంత ఉందంటే మన పిడికిడంత ఉందండి. ఈ పిడికిడంత ఉన్న గుండె కొట్టుకోవడం అంటే బయట ఉండి పాటికి అవడానికి పిసికెద్దిరండి, ఆ దేవుడు లోపల పెట్టాడు కానీ సరిపోయింది. మీకు అప్పుడప్పుడు అనుకుంటానండి, ఒకవేళ ఎప్పుడైనా రాత్రి మనం గుండె తీసి పక్కన పెట్టి మాయిల పక్కి ప్రాణం చిలకలో ఉన్నట్టు అప్పుడప్పుడు మనం గుండెని తీసి ఎక్కడ పెట్టి ఎన్ని తాళాలు ఎవడో పిసికేస్తాడు అనుకోండి. అందుకే దానికి ఒక ఎముకలు గూడు, వెనుక ఎముకలు, ముందు ఎముకలు, ఒక పస్తి పంజరాన్ని పంజరం అన్నారు. అందుకే తెలుసు
మా దగ్గర పెట్టలతోటి పంజరంలో పెట్టాం. పంజరం అంటే ఓచలో, బయటికి వెళ్ళి వెళ్ళిపోకుండా ఎవరు ఎత్తుకుపోకుండా అలాగ అస్థి పంజరం. ఆ పంజరంలో ఆ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. మనం ఎంత బాక్సింగ్ గుద్దుగుద్దున గుండె వరకు వెళ్దండి. బాగా హార్స్ పవర్ పెద్దదైతే ఆ ఎడం పక్క గుద్దేటప్పుడు కానీ ఆ స్ట్రోక్ ఆ పంచ్ కానీ గుండెకు తగిలిందనుకో ఆగిపోతుంది. అలాంటి మాంసపు గుండె ఉంది, దుమ్ము లేదు దానికి, కొన్ని గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎముకలు లేవండి దానికి, కండరాలే. దేవుని పిల్లలారా, ఈ చిన్న జీవితంలో మనిషి అంత మహామాయిగాడైపోయాడు కదండి. ఆడదే కానీ మగాడే కానీ, అంత మాయ, అంత అబద్ధం. మన తల్లి కళ్ళు మూసింది, తండ్రి పైనున్న లోకాన్ని చూస్తూ నా కళ్ళ ముందు నాకు భార్య శవం ఉండకూడదని సమాధి చేసేయాలనుకున్నాడు. ఏమండి, అబ్రహాం మంచోడండి, అబ్రహాం సంతానం సహజాన్ని మంచోడు కదండి. మరలా ఊరికి భార్యను చూసి పొంగిపోయేవాడు, చచ్చిపోగానే కుంగిపోయాడు. పక్కనే మన గోయదేవించుకుంటాడు తాజ్మహల్లో. ఇద్దరు ఒక చోట సమాధి చేయబడ్డారు. అది చచ్చిపోయిన తర్వాత ఇటు రోజుకి చూసి చచ్చిపోతుండేవాడు భార్యను తలుచుకొని. ఏమండి, ఎవరి మీద నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు ముంతాజ్న పార్వతిన జూలియట్న? దేవుడు చెప్పినవన్నీ మర్చిపోయిందండి లోకం. ఇస్లామీలందరూ కూడా అబ్రహాం సంతానమే, వాళ్ళకు కూడా గుర్తులేదండి. క్రైస్తవులందరూ దేవుని సంతానమేనండి, వీళ్ళకే గుర్తులేదండి. భూమి మీద బ్రతకడానికే మనం అంత వస్తుంటా ఉన్నాం. చాలా మంది మన దగ్గరికి వస్తారు దేనికి? పైసలు, భోజనం, బట్టలు, అప్పు, ఇంత దగ్గర తిరుగుతారు. తర్వాత మనకు కనిపించరండి, నిజంగా వచ్చేటప్పుడు అయ్యి ఎంత భక్తి ఉందో వీళ్ళు దేవుడి దగ్గరికి వచ్చారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఉన్న భక్తి కాదండి, ఆశ. ఈ ఆశతో మన పంచర జరుతారండి, మన దగ్గర ఉన్నదంతా తింటారండి, ఏదో ఒక రోజు మనకు ఆమదం రాస్తారండి, ఆ తర్వాత కనిపించకుండా పోతారండి. దేవుడు భక్తి ఏమైంది? భక్తే పాడా వాళ్ళకి, భక్తిహీనులు అన్నాడు. అందుకే భక్తిహీనులు తీర్పు నాశనం కోసం విశ్వం ఎదురు చూస్తుంది నాశనం అయిపోవడానికి. దేనికోసం వీళ్ళంతా ఉన్నారు? మనమంతా దేనికోసం ఉన్నాం? మన తండ్రి నిర్ణయించిన పాత్రలు భూమి మీద పోషించాలి. ఎందుకంటే ఈ లోకపు నటన, నాటకం, డ్రామా, సినిమా అయిపోతుంది. ఈ లోకపు నటన గతించుచున్నది. భక్తులు దేవుని విషయంలో నటించే నటనే పోతున్నప్పుడు మానవ నటన ఎందుకు? అందుకే మొత్తం డ్రామాటస్ కంపెనీ అంత ఎత్తేటవే. కనుక ఇక్కడ హీరోయిన్ చనిపోయింది అబ్రహాం గారు, మరి సమాధిలో శారా గురించి బాధపడుతూ అబ్రహాం మృతి పొందిన తన భార్య తండ్రులు చేతి కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశిని గాను పరవాసిని గాని ఉన్నాను. ఎంత మంచి చూడండి, మృతి పొందిన నా భార్య నాకనులేదు ఉండకుండా, ఎందుకంటే ఈవిడ నాకు ఇలా ఈవిడ చూసుకొని ఉన్నట్టు దేవుడు మర్చిపోతాను. ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యంగా ఈడని అడగగా, ఏతుకుమారులు అడిగాడు. అప్పటికది ఏతుకుమారుల ఆక్రమణలో ఉంది. మీరు ఆక్రమించేసుకున్నారు, దేవుడు నాకు ఇచ్చిన స్థలం ఇది, మీకు హక్కు లేదు, ఈయన ఇలాంటి పోరాటాలు, భూమి గురించిన పోరాటాలు, భూ పోరాటాలు ఏమీ అబ్రహాం గారు చేయలేదు. అమ్మేమన్నాడు, ఏమంటే ఇచ్చేసాడు, నేను కొనుక్కుంటాను, మరి మీరు ఇవ్వకపోతే నా భార్య నా కళ్ళ ఎదురుకుండా ఈ శవాన్ని నేను ఎక్కడ తోడుకొని వెళ్ళగలను? ఏమంటే నేను కూడా సాజాన్లాగో లేకపోతే రోమియోలాగో మారిపోతాను ఇప్పుడు కనబడుతుంటే. కనుక ఆవిడ సమాధి అయిపోవాలి, సమాధి చేసేయండి. ఒక మంచి అపొస్తలుల కార్యం 7:5 చూద్దామండి. అపొస్తలుల కార్యం 7:5 చూద్దాం. ఆయన ఎందులో ఆదము పాదము పెట్టినంత భూమినైనను, పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక అతడు కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుస్తును. అది చేశాడు అబ్రహాం చేసిన వాగ్దానం. ప్రస్తుతం మాత్రం పాదం పెట్టినందుకు కూడా లేదు, అందుకే నేను కొనుక్కున్నాడు, వాగ్దానం చేశాడు అంతే. కానీ అంత వాగ్దానం చేసిన తండ్రి అబ్రహాం ఎలాగొన్నాడు? భూమి మీద స్థిర నివాసం కాదు మాకు ఇది,
పునాదులు లేని ఈ లోకంలో నేను ఉండడానికి నేను ఇష్టపడను. పునాదులు గల ఆ పట్టణం కోసం నేను ఎదురు చూస్తాను అని భార్యను సమాధి చేసి వెళ్ళవలసి ఉంది కనుక, ఆయన దేవుడు వెళ్ళమన్న చోటు కానీ వెళ్ళవలసి ఉంది కనుక, సమాధి కార్యక్రమాల కోసం తన తరానికి తన వారసులకి తన సంతానానికి ఒక స్థలం కావాలి అని ఆ స్థలాన్ని మరి కొన్నాడండి. ఇంకొక విషయం, ఈ సమాధులు శ్మశానభూమి అనగానే మనకు యోధాస్కరెడ్డి గారు కూడా గుర్తొస్తారండి. ఏమండి, ఆయన డబ్బు కాశీపడి క్రీస్తుని అప్పగించాడు. డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బును తీసుకెళ్లి మనసు మారి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇసిరేసేటటువంటి పరిశ్రమల దగ్గర వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు ఏం చేశారట, ఒక స్థలం కొన్నారట. ఆ స్థలం పేరు రక్తభూమి. ఆ స్థలం పేరు ఏం పేరమ్మా? అపోస్తల కార్యము మొదటి అధ్యాయం 18వ వచనం. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన ఆ రూకలను ఒక పొలం కొన్నారు. దాంతో అతడు తలకల గుంద్ర కొండపీట నుంచి కింద పడిపోయి కడుపు బద్దలైపోవటం వలన పేగులన్నీ బయటకు వచ్చేసాయి యూదాయిస్కరియోతుకి. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలుసు. వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడింది, అంటే రక్తభూమి అని పేరట. ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. సమాధి ఒక్కటేనా లేకపోతే మొత్తం ప్రపంచం అంతా రక్తభూమినే? ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రపంచం అంతా రక్తభూమిగానే మారిపోతుంది. ఏ కాసుల కోసం కక్కుర్తి పడ్డావో, ఈ భూమి మీద స్థిర నివాసం లేనప్పుడు నీకు బాగా ఆలోచించండి. నువ్వు అమెరికా అయితే అమెరికా సాది అమెరికాలోనే ఉండిపోవు. నువ్వు ఆస్ట్రేలియన్ అయితే ఆస్ట్రేలియాలోనే ఉండిపోవు. నువ్వు యూరోపియన్ అయితే యూరోప్లోనే ఉండిపోవు. నువ్వు ఇండియన్ అయితే ఇండియా దేశంలో ఉండిపోవు. రక్తభూమిగా మారుతుంది ఇది. ఎందుకు ఇది రక్తభూమి అయిందో తెలుసా? కాసుల కోసం కక్కుర్తి పడుతున్నావు గనక, డబ్బు కోసం పెట్టరేకపోతున్నావు గనక, దోపిడీలో నువ్వు సిద్ధహస్త్రం అయిపోయావు గనక, ఇస్కరియుతు ద్రోహము వలన సంపాదించిన రూకలతో భూమిని కొన్నారు కదా, ఆయన పేరు రక్తభూమి అని పేరు పెట్టారట. నీవు డబ్బు పెట్టి ఎన్ని వందల ఎకరాలు ఎన్ని దేశాలు ఆక్రమించుకుని రాజుగా పాలించాలి జమీందారుగా మారిపోవాలని నువ్వు అనుకున్నా ఇది నీకు రక్తభూమి అవుతుంది. ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయావు, పైసాని సంపాదించడం నేర్చుకున్నావు. ఈ నయూమనేటటువంటి వాడి మధ్యన ఒక ఉగ్రవాది దొరికిపోయాడు. వాడి గురించి నేను ప్రతిరోజు ఆ న్యూస్లో వస్తున్నాడు. చాలామంది కొన్ని వందల మందిని చంపేశాడు, కొన్ని వేల కోట్ల సంపాదించాడు. కానీ వాడు ఆ నేల మీద పడిపోయి రక్తం మడుగులో ఉన్నాడు. కాల్చేసి ఎన్కౌంటర్ చేశారు, కాల్చి పడేశారు. ఉగ్రవాది వాడు, ఉగ్రవాది రక్తభూమి. ఎన్ని కోట్లు ఏం చేసుకున్నావు? 4000 కోట్లు మణుగుల బంగారం, ఏమంటే దందాలు, అడ్డొచ్చిన వాడిని చంపేటాలు. చంపేసిన తర్వాత వాడు కనబడకుండా వాడిని తీసుకెళ్ళి ఫైర్ నిప్పంటించి కాల్చి బుడు చేసేటవే. ఎన్ని మర్డర్ కేసులు, 101, 102 కేసులు అట వాడి మీద ఉన్నాయట. ఏమయ్యాడు? అదే నేల మీద రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. కాల్చి పడేశారు వాడిని. ఎవడైనంతే కదండి, ఎవడైనంతే కదా, నువ్వైనంతే నేనైనంతే. ఈ రక్తపు మడుగులో దేవుణ్ణి మరిచి లోకం కోసం బ్రతికిన ప్రతివాడు ఈ రక్త చరిత్రలో ఉంటాడండి తప్పనిసరిగా. నువ్వు దేవుని గురించి ఆలోచించడం లేదు, నువ్వు దేవుని గురించి చావాలనుకోవటం లేదు, నువ్వు దేవుని కొరకు రక్తం కార్చాలి చెమట కార్చాలనుకోవటం లేదు. నువ్వు నీ కొరకు, నీ స్వార్థం కోసం, నీ వాళ్ల కోసం, నీ దోపిడీ కోసం, నీ అఘాత్యాల కోసం, నీ పాపాల కోసం దోచుకుంటున్నావు. అందరినీ దోచుకుంటున్నావు. ఆడ లేదు, మగ లేదు, పిల్లలు లేరు, పెద్దలు లేరు, భూములు కావు, కరెన్సీ కాదు, ప్రతిదాన్ని దోచుకుంటున్నావు. ఆయిల్ దోచుకుంటున్నావు, ఇనువు దోచుకుంటున్నావు, బొగ్గు దోచుకుంటున్నావు. నువ్వు రక్తపు గడ్డలో పడిపోతావు. రక్తపు గడ్డ మీద నువ్వే ఆఖరికి పడుకుంటావు, శవంగా మారిపోయి. ఇదంతా కెల్దమానబడుతుంది రక్తభూమి ప్రపంచమంతా.
ఈరోజు జరుగుతున్న ఉగ్రవాద చర్యలను బట్టి మనం ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో రక్తపు డాగు లేని దేశం అంటూ ఏది లేదండి చరిత్రలో. ఎక్కడైనా కనిపించేవి కనిపించనివి వార్తలకు అందినవి వార్తలకు అందనివి ఎన్నో ఉన్నాయి. ఆ ముద్దల్ని ఇలా సంచులతో పట్టుకుని బయలుదేరడం నేను క్లిప్స్ లో మీకు చూపించాను. సంచులతో తీసుకుని బహుశా ఈవేళ మీరు ఈ ఎపిసోడ్ లో చూస్తుంటారేమో 5:32-6 వచ్చిన రక్తపు ముద్దలు. క్రీస్తులో ఉన్న మహాజ్ఞానాన్ని అర్థం చేసుకుని జీవించలేని ఇస్కరియోతు సంపాదించిన రోకలతో రక్తభూమిని కొన్నారు. ఆనాడు రక్తభూమిని ఆక్రమించుకోవాలనే దైవద్రోహిగా మారిన మానవ జాతి రక్తపు మడుగులో ఉన్నారు ఈనాడు. ఇక దీన్ని ఎవరు కాపాడలేరు. ఆనాటి పితరుల చరిత్ర కొంతమందికైనా తన భార్య తన కళ్ళ ముందు ఉంటే తాను దేవుని కొరకు చేయగలిగింది చేయలేనేమో అని వెంట వెంటనే సమాధి కార్యక్రమాల గురించి ఆలోచించిన ఆ రోజు మన పూర్వీకు మన పూర్వ మన మన పితరుడైన అబ్రహాము చరిత్ర మనం ఈరోజు వింటున్నాం. మరి ఈరోజు నువ్వు ఎవరి కోసం ఉండాలనుకుంటున్నావు? దేవుని కోసం మనం బ్రతకాలి. కష్టాలు బాధలు సమస్యలు వేదనలు నిందలు తప్పవండివండి తప్పవు వేసుకులేవా? ఈరోజు మనకు అవమానం వచ్చిందని మనం తలదించుకోవద్దు. మన తండ్రి పనిలో మనం మానేయకూడదు. మనం ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా భూమి మీద పరదేశులు అనే బాధతో కురుంగిపోలేదు వాళ్ళు. పునాదులు గల పట్టణం కోసం విశ్వాసము గల వారే బతుకురందారనే మాట మన జ్ఞాపకాల్లో ఉండాలి. మనం మన తండ్రి పనిని ఆగకుండా చేయాలి.